ఒకతను బుద్ధాన్ని కలవడానికి వచ్చాడు. కొన్ని సమస్యలుండేవి. బుద్ధ ఆ సమస్యలను తొలగిస్తాడేమో అని అనుకున్నాడు. బుద్ధతో అతను, నేను ఒక వ్యవసాయిని, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం, కానీ కొన్నిసార్లు సరిగా వర్షాలు రావు, అప్పుడు నాకు పంటలు సరిగా పండవు. పోయిన సంవత్సరం దాదాపు కరువు వచ్చింది. కొన్నిసార్లు అతిగా వర్షాలు కురవడం ద్వారా పంటలు నాశనం అవుతూ ఉన్నాయి. బుద్ధ చాలా శ్రద్ధగా అతను చెప్పే మాటలను వింటూ ఉన్నాడు. బుద్ధ గారు, నాకు పెళ్లి కూడా అయింది, నా భార్య చాలా మంచిది, మంచిగా ప్రేమిస్తాను ఆమెను నేను, కానీ కొన్నిసార్లు చాలా చిరాకు తెప్పిస్తుంది, విసుగు పుట్టిస్తుంది, ఇక ఆమెను నేను భరించలేను. బుద్ధ చాలా శ్రద్ధగా అతను చెప్పే మాటలను వింటూ ఉన్నాడు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొన్నిసార్లు నన్ను లెక్క చేయరు, గౌరవించరు, అలా చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. తన సమస్యలన్నీ చెప్పిన తర్వాత బుద్ధ చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ బుద్ధ అన్నాడు, నేను నీకు సహాయం చేయలేను. ఏమంటున్నారు బుద్ధ గారు, మీరు మహాజ్ఞాని అని మీ దగ్గరికి వస్తే నాకేం సహాయం చేయలేరా అన్నాడు ఆ వ్యక్తి. అందరికీ సమస్యలు ఉన్నాయి అన్నాడు బుద్ధ. నిజంగా చెప్పాలంటే మనందరికీ సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. బహుశా వాటి గురించి మనమేమీ చేయలేమేమో, కానీ గట్టిగా పనిచేస్తే కొన్నిటిని పరిష్కరించొచ్చేమో. ఒక సమస్య అయిపోగానే ఇంకొకటి సిద్ధమై ఉంటుంది. ఉదాహరణకు, నువ్వు నీ ప్రియమైన వారిని ఏదో ఒక సమయంలో కోల్పోవాల్సి ఉంటుంది, ఏదో ఒక రోజు నువ్వు కూడా చచ్చిపోవాల్సి ఉంటుంది. ఆ వచ్చే చావు గురించి నువ్వు కానీ నేను కానీ ఏమీ చేయలేం. ఆ వ్యక్తి చాలా కోపంతో, నువ్వు గొప్ప జ్ఞాని, నీ దగ్గరకు వస్తే ఇదా నాకు చెప్పేది అన్నాడు. నువ్వేదో నాకు సహాయం చేస్తావు అనుకుంటే నువ్వేమీ చేయలేనంటున్నావు, అయితే ఎందుకు నీ బోధనలు, వాటి వలన ఏంటి ఉపయోగం? నా బోధనలు నీ తర్వాతి సమస్యకు సమాధానం ఇవ్వచ్చు అన్నాడు బుద్ధ. ఏమిటి ఆ తర్వాత సమస్య అని అడిగాడు ఆ వ్యక్తి. నీకు ఎలాంటి సమస్యలు వద్దనుకుంటున్నావుగా, అదే తర్వాత సమస్య అన్నాడు బుద్ధ. జీవితంలో, నీ జీవితంలో రహదారులు ఏం లేవు, వెడల్పాటి చదునైన రహదారులు ఎక్కడా లేవు. ఎత్తుపల్లాల రహదారులే ఎక్కువగా మనకు తారసపడతాయి. మన జీవితం ఎప్పుడూ ఏ సమస్య లేకుండా ఉండదు. పనిచేసే స్థలంలో, కుటుంబంలో, బయట స్నేహితులతో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆనందించు, ఎందుకంటే ఏది జీవితము, ఇదే జీవితం, సమస్యలే జీవితం. సమస్యలు లేని జీవితాన్ని పొందడం అంటే ఎండమావిలో నీటి కోసం వెతకడం లాంటిదే. మనందరం మనుషులం, బలహీనులం, శాశ్వతమైన వారం కాదు. కనుక వీలైనంత ఉన్న దాంట్లో సంతోషించు. సమస్యలతోనే జీవితం ఉంటుందని తెలుసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించు. నా వీడియోలను ఇప్పటిదాకా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మరింతమంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.